ఎన్ఎస్టీవీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జగిత్యాల జిల్లా మెట్పల్లి మల్లాపూర్ మండలంలోని వివిధ గ్రామాల నుండి 200 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరిక కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింగరావు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతాయని అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు రేపటి కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేస్తామని చెప్పి అలాగే ఈరోజు కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీని గెలుపు కోసం కార్యకర్తలంతా ఎలా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఇప్పుడు ముందుకంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ టికెట్లు ముందుగా ఆదం చేస్తున్నాం ప్రతి గ్రామంలో మల్లాపూర్ మండలం నుండి దాదాపు 200 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది చాలామంది గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి 15 సంవత్సరాల నుంచి వెళ్ళి వారి వెంట ఎమ్మెల్యే గారి వెంట ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది ఆ వరంగల్ డిక్లరేషన్కు రాహుల్ గాంధీ వరంగల్ సభలో రైతు డిక్లరేషన్కు ఆకర్షితులై దాదాపు ఈరోజు 200 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ముఖ్యంగా అందులో యువత ఉన్నారు అలాగే రైతులు రైతు డిక్లరేషన్ చూసి మరి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంతో కాదు అని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మరి ఈరోజు చేరిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే చాలామంది బీఆర్ఎస్ నాయకులు మా కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు త్వరలో మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతామని చెప్పడం జరిగింది అదే కాకుండా కొరుట్ల మెట్పల్లి మున్సిపాలిటీ నుంచి దాదాపు 15 నుండి 20 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరేటందుకు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఫోన్లో మాకు ఫోన్ చేసి మేము చేరుతామని చెప్పడం జరిగింది మేము సమయం అడుగుతా ఉన్నాం కొంత సమయం తీసుకొని అతి త్వరలో దాదాపు 15 నుంచి 20 మంది 2 మున్సిపాలిటీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరేటందుకు సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం అలాగే ప్రతి గ్రామ గ్రామాన గడపగడటం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తీసుకెళ్లడం ఈ సమావేశాన్ని చర్చించడం జరిగింది ఈసారి ఖచ్చితంగా కొరుట్ల గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరబోతా ఉంది ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద డిస్కెట్టి ఏదైతే హామీలు ఇచ్చిన హామీలు ఈ ముఖ్యమంత్రి గారు నెరవేర్చలేదు మళ్ళీ కొత్త స్కీమ్లతో ప్రజల పట్టి పొందామని చూస్తూ ఉన్నారు మరి ప్రజలు కేసీఆర్ గారిని నమ్మలేదు ఎందుకంటే గతంలో దళిత బంధు ప్రతి గ్రామంలో ప్రతి దళితుంది అని చెప్పి ఊరికి ఒక్కరిద్దరికి వచ్చిన తప్ప మిగతా వారికి ఎవరికి కూడా దళిత బంధు రాలి అట్లే బీసీ బంధు అని చెప్పి బీసీలతోటి ప్రతి విలేజ్న ఒక 300 అప్లికేషన్ పెట్టించి అదే డబ్బుతో ఒక్కరికి ఇద్దరికి బీసీ బంధు ఇవ్వడం జరిగింది మైనారిటీ బంధు అని చెప్పడం దాన్ని కూడా ప్రజలు ఇప్పుడు కేసీఆర్ నమ్మే పరిస్థితులు లేదు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం కాబట్టి ప్రజలు కూడా ఈసారి విశ్వసిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇద్దాం సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణకు మనం ఒక అవకాశం ఇద్దామని ప్రజలు ఆలోచిస్తూ ఉన్నాం తప్పకుండా మా మేనిఫెస్టోలో మహిళలకు ఇతరులకు ఇతరాంగులకు మహిళలకు అందరూ కూడా 4 పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది
అలాగే వరంగల్ డిక్లరేషన్ ముఖ్యంగా ఇప్పుడున్న ప్రాంతంలో చట్ట కార్మికారం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒక శివట్రాక్టర్ తెప్పించడం మీరు చెప్పడం జరిగింది. ఇలా కూడా మీరు పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తే ప్రజల నుంచి చాలా పెద్ద స్పందన రావడం మీరు మీడియా ద్వారా చూడడం జరిగింది. తప్పకుండా ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పూర్త నియోజకవర్గంలో గెలవబోతాం. జయ జయ కాంగ్రెస్.